యా మురళీ మనోహర్ గారు, ఇప్పుడు వారు అన్నట్లుగా సో కంట్రోల్ చేస్తాము అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, జమ్మూ కాశ్మీర్ ఎంత డెవలప్ అయిందో, టూరిజం పరంగా కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకి ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు. సో ఇటువంటి తరుణంలో నిజంగా అటు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి, ప్రజలు కూడా దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చేస్తారని. సో ఇటువంటి తరుణం అయితే ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు, సో వీళ్ళంతా ఈ 12 మంది విడివిడిగా ఏకమై రంగంలోకి దిగడం, అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తోంది వీళ్ళ యొక్క థియరీని, ఇదొక ఎత్తు అయితే, అటు కాంగ్రెస్ పార్టీ అటు ఆర్టికల్ 370 విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అన్న మాటలకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్, ఇదంతా చూస్తే పోయి పోయి మళ్ళీ 370 ఆర్టికల్ మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా రేపు వీళ్ళంతా కనుక గెలిచి వచ్చేస్తే అసెంబ్లీకి? అది అంత ఈజీ విషయం కాదండి. నేను ఈజీ కాకపోయినప్పటికీ బూమరాంగ్ అవుతుంది కాంగ్రెస్ కు, ఇది బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే 70 ఏళ్ళు 370 అమల్లో ఉంది, 70 ఏళ్ళు అమల్లో తర్వాత కూడా సాధించింది ఏం లేదు. 370 ఏమన్నా సాధించిందా అంటే ఏం లేదు. దాన్ని రుచి మరిగి కొందరు మాత్రమే పవర్ ను ఎంజాయ్ చేస్తూ ప్రజలను పాలనకు దూరంగా పెట్టేసి పేదరికం నుంచి బయటపడలేక కేవలం కేంద్రం నుంచి ఇచ్చే నిధులతోటి ప్రభుత్వాలను నడుపుతూ తాము మాత్రమే బాగుపడి ముఫ్తీలు లేకపోతే ఓ అబ్దుల్లాలు వీళ్ళ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని ఇది అందరి పర్సెప్షన్. ఇది కాశ్మీర్ లో పర్సెప్షన్ అదే ఉంది, జమ్మూలో పర్సెప్షన్ అదే ఉంది. కాకపోతే కాశ్మీర్ లో పాపులేషన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువగా ఉండడం వల్ల పాపులేషన్ అంతగా లేదు, కానీ వాళ్ళ పాపులేషన్ రేషియోలో సీట్స్ ఇవ్వలేదు. అప్పుడు కొన్ని ఎక్కువ ఇచ్చారు ఇది కాశ్మీర్ లో, జమ్మూకు తగ్గాయి. ఇప్పుడు అది దాన్ని జస్టిఫై చేశారు ఇప్పుడు కనుక. గతంలో 83 సీట్లు ఉంటే ఇప్పుడు 90 ఇచ్చేసారు, లడ్డాక్ విడిపోయింది. మనం ఇవన్నీ గ్రహించాలి కనుక 80 ఇప్పుడు 90 సీట్లలో కాశ్మీర్ కు మళ్ళా 47, జమ్మూలో 43 ఉన్నాయి. తేడా చాలా తక్కువ ఉంది, ఇది గ్రహించాలి మనము. కనుక ఇప్పుడు జరిగే పోటీలో జమ్మూలో బీజేపీ పూర్తి డామినేషన్ చేయబోతుంది. కాంగ్రెస్ బలహీన పడిపోయింది, కాంగ్రెస్ పూర్తిగా అన్పాపులర్ అయిపోయింది. దేశమంతా ఇదే ఇష్యూలో కాంగ్రెస్ అన్పాపులర్ అయిపోతుంది. ఎందుకంటే 370 మళ్ళా తెస్తుంది అనేది ఇక్కడ వీళ్ళు కూడా వాడుకుంటారు, దేశ ప్రజలకు చెప్తారు. దాంతో హిందువులకు కానీ అక్కడ నిజంగా ముఖ్యంగా నిమ్న వర్గాల రిజర్వేషన్స్ కోల్పోవడం వల్ల ఎంత బాధపడ్డారు, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ అవుతుంది, దేశమంతా చర్చ అవుతుంది. అక్కడ జరుగుతున్నది ఏంటంటే మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే జమ్మూలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉండడం ఒక ఎత్తు అయితే, కాశ్మీర్ లో అన్ని పార్టీలు స్కాటర్ అవుతున్నాయి, విభజించుకుంటున్నాయి. పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ కంప్లీట్ గా సీట్స్ పంచుకుంటున్నాయి. మొన్న కనుక మీరు రషీద్ కనుక చూసినట్టయితే బారాముల్లాలో గెలిచారు, రషీద్ ఓడగొట్టింది అబ్దుల్లాన్. అవును, ఆయన 18 అసెంబ్లీ సీట్స్ ఏమో ఉంటే 15 వరకు ఆయన్నే గెలుచుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన ఈ 15 సీట్లలో ఆయన పార్టీకి పోతాయి, వీళ్ళకి రావు, పీడీపీకి రావు, తర్వాత వీళ్ళకి నేషనల్ కాన్ఫరెన్స్ రాదు, కాంగ్రెస్ కు రావు. కనుక ఇప్పుడు ఆయన ఆయన చీలుస్తాడు, చీలవడానికి రెడీగా ఉన్నాడు. దీనికి తోడుగా జమాల్ లోన్ అనే ఒక ఆయన, తర్వాత అల్తాఫ్ బుకార్ అనే ఒక ఆయన, వీళ్ళంతా చిన్న చిన్న పార్టీలు, వీళ్ళు బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు. అట్లాగే గులాం నబీ ఆజాద్ కూడా రేస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎన్ని సీట్లు తెచ్చుకుంటాడనే తెలియదు. ఇండిపెండెంట్ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ పార్టీలు వాళ్ళకు ఉన్నాయి, బీజేపీతో సంబంధం లేకపోయినా వీళ్ళందరూ కూడా 5-10 సీట్లు తీసుకోగలిగినటువంటి వాళ్ళు. కనుక కాంగ్రెస్ ను దెబ్బతీస్తారు, పీడీపీని దెబ్బతీస్తారు, నేషనల్ కాన్ఫరెన్స్ దెబ్బతీస్తారు. కనుక కాశ్మీర్ లో జరుగుతున్నది ఏంటంటే చీలిక, విపరీతమైనటువంటి చీలిక అని మీకు గ్యారంటీ చెప్తున్నాను. ఇదే ఇంజనీర్ ఇప్పుడు 15 సీట్లలో మెజారిటీ వచ్చింది ఆయన, కనుక ఆయన 10 సీట్లన్నా గెలుస్తాడు, లేకపోతే 7-8 అన్నా గెలుచుకుంటాడు. ఇవి ఎవరికి కాంగ్రెస్ కు పనిచేవి కావు, లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ కు పనిచేవి కావు. ఈ విధంగా వాళ్ళ పరిస్థితి అక్కడ బాగలేదు కాశ్మీర్ లో. జమ్మూలోనేమో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఫలితాలు వచ్చాక రిజల్ట్స్ చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అక్కడ కంటెస్ట్ చేసేది బీజేపీ తక్కువ సీట్లైనా లేదు, చేయకపోయినా పర్వాలేదు, బట్ కాశ్మీర్ నుంచి కొన్ని సీట్లు వీళ్ళకి అనుకూలమైన వచ్చే అవకాశం ఉంది, కాన్ఫిగరేషన్స్ మారుతాయి. ఇదే జమాతే ఇస్లాం పెద్ద ఎత్తున సీట్లు తెచ్చుకునేటువంటి నియోజకవర్గాలు అంటూ ఏమీ లేవు, చేస్తున్నది 5-6 సీట్లలో
ఒకటి ఆరా ఏదన్నా గెలుచుకుంటే ఇది ఇది కూడా మళ్ళీ దెబ్బతీస్తుంది వాళ్ళను. కనుక సాలిడ్ సాలిడ్ గా నేషనల్ కాన్ఫరెన్స్ గెలిస్తే కాంగ్రెస్ కు లాభము. అంతవరకు అంటే మొత్తానికి 40-40 సీట్లు కనుక నేషనల్ కాన్ఫరెన్స్ గెలిస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ జమ్మూలో ఏమన్నా ఒక 5-6 సీట్లు తెచ్చుకుంటే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అప్పుడు అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ప్రజల యొక్క పర్సెప్షన్ లో చాలా మార్పులు వచ్చినాయి. 370 వెళ్ళిపోయిన తర్వాత సినిమాలు నడుస్తున్నాయి ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చాక 50 ఏళ్లలో ప్రజలు సినిమాకి వెళ్తున్నారు. లాల్ చౌక్ లో జెండాలు ఎగరేస్తున్నారు, ఐస్ క్రీమ్లు తింటూ రాహుల్ గాంధీ ఇదేంటి లాల్ చౌక్ దగ్గర తిరుగుతున్నాడు. ఆయనకు ఆ స్వేచ్ఛ లభించింది రాహుల్ గాంధీకి. ఇవన్నీ కూడా 370 యొక్క ఎక్కడ కూడా రాళ్లు రువే సంఘటనలు కనిపిస్తలేవు. బోట్లు యథావిధిగా నడుస్తున్నాయి డాల్ లేక్ లో, విదేశస్తులు పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది, ప్రపంచంలో ఎత్తులో ఉండేటువంటి రైళ్లు నడుస్తున్నాయి. అక్కడ అభివృద్ధి కళ్ళకు కనబడుతూ ఉంటే కనుక ఈ టూరిజం విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి సమయంలో ప్రజల మనసులు అనేటివి ఉన్నాయి, అవి బయటకు వస్తాయి, డబ్బాల్లో కనపడతాయి. అది మనం చూస్తాము రేపు వాస్తవంగా కశ్మీర్ లో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది రేపు మన ఎన్నికల తర్వాత చూస్తాం. పైగా ఎన్నికలు అనేవి సెప్టెంబర్ 30 లో పెట్టాలి అనేటువంటి ఒక డిక్టం ఇది సుప్రీంకోర్టు ఉంది, కనుక పెట్టి తీరాలి. వెనక్కి తగ్గడం కూడా సరి అయింది ఏం కాదు, ఎప్పుడో ఒకసారి పెట్టాలి, పరీక్షించుకోవాల్సిందే, తప్పదే తప్పదు. కనుక ఇలాంటి ఎలిమెంట్స్ ఎవరెవరైతే ఎలక్షన్స్ లోకి వస్తామంటారో సపరేటిస్టు, వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్నికలు కంటెస్ట్ చేశాక మీకు అన్ని నియమాలు మీకు వర్తిస్తాయి. ఏ ఒక్క నియమం మీరు పక్క తప్పినా మీరు చట్టవిరుద్ధంగా పోయినట్టే అవుతుంది. కనుక మెయిన్ స్ట్రీమింగ్ అంటాం, వీళ్ళు ఎంతగా ఇచ్చేస్తే వాళ్ళంతా మెయిన్ స్ట్రీమ్ అవుతారు ఎన్నికల్లోకి రావడం. కనుక మనం ఎప్పుడు కూడా సపరేటిస్టులను ఎన్నికలకు వస్తుంటే కాదనకూడదు. నక్సలైట్లను కూడా అందుకే ఎన్నికలకు రమ్మని అడుగుతాం మనం ఎప్పుడు కూడా. అడవుల్లో ఉన్నంత కాలం వాళ్ళు అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. అవును, నేను ఆ విధంగా చూస్తున్నాను దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.